वेलकम टू एएनआर अकाडमी वीडियो मन नारायणपेट डिस्ट्रिक्ट संबंधी 2023 ग्रूप 4 कटाफ एंत चूसे प्रयत्न चाहूं अच्छे नारायणपेट डिस्ट्रिक्ट संबंधी कटाफ चूसे मुझे नारायणपेट डिस्ट्रिक्ट अने 2018 ग्रूप 4 मन की महबूब नगर डिस्ट्रिक्ट भागम मन नारायणपेट डिस्ट्रिक्ट अने अच्छे नारायणपेट डिस्ट्रिक्ट कटाफ चूसे मुझे फस्ट मन महबूब नगर डिस्ट्रिक्ट संबंधी 2018 कटाफ एंत वैकेंसी మనం చూసే ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత మనము నారాయణపేట డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యాకెన్సీస్ అట్లనే కట్ ఆఫ్ అనేది చూద్దాం. అయితే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 2018 టోటల్గా 79 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 79 వ్యాకెన్సీస్ ఉన్నాయి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. అలాగే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ఏమో 193 మార్క్స్కి ఓపెన్ జనరల్కి జాబ్ రావడం అనేది జరిగింది. అలాగే 177 మార్క్స్కి ఓపెన్ ఉమెన్కి జాబ్ రావడం అనేది జరిగింది 2018 మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. అలాగే నేను అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తున్నది ఏంటంటే ఈసారి కట్ ఆఫ్ తగ్గడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉందంటే ఇక్కడ నేను 5 పాయింట్స్ ఇచ్చాను. డిస్ట్రిక్ట్ డివైడ్ కావడం కావచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ కావచ్చు, స్టేట్ క్యాడర్ పోస్టులు కావచ్చు, పాయింట్స్ ఆఫ్ స్టేట్ క్యాడర్ పోస్టులు లేవు 2018, అలాగే టఫ్ పేపర్ ఉంది 2018 క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేస్తే 2023 గ్రూప్ 4 పేపర్ అనేది చాలా టఫ్గా ఉంది. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి గ్రూప్ టీఎస్పీఎస్సీ కూడా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ వల్ల కూడా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది ఈసారి. అయితే నారాయణపేట్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో చూస్తే ఇక్కడ ఓన్లీ 65 వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి నారాయణపేట్ డిస్ట్రిక్ట్కి. కాబట్టి చాలా వరకు లీస్ట్ వ్యాకెన్సీస్ అంటే మనకు నారాయణపేటలో కనిపిస్తున్నాయి. 65 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. లీస్ట్ అంటే ఇంకో ఒకటి రెండు డిస్ట్రిక్ట్స్ ఉండొచ్చు లీస్ట్లో, కానీ వేరే డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే నారాయణపేటకి సంబంధించి చాలా తక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. 65 వ్యాకెన్సీసే ఉన్నాయి. అయితే ఈ 65 వ్యాకెన్సీస్ గాను నారాయణపేట్ డిస్ట్రిక్ట్కి 2023 గ్రూప్ 4 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ ఓపెన్ జనరల్ 180 నుంచి 185 వరకు ఉండే అవకాశం ఉంది. ఓపెన్ జనరల్కి కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్కి 176 నుంచి 179 వరకు ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి 176 నుంచి 179 వరకు. అలాగే బీసీ ఏబిసిడి 4 కేటగిరీలో కూడా ఏ రేంజ్లో ఉంటుందంటే 169 నుంచి 178 వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్సీకి సంబంధించి 166 నుంచి 169 వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్టీకి సంబంధించి 164 నుంచి 167 వరకు కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను పెట్టినంతా కూడా జనరల్ కట్ ఆఫ్ ఓకే. అదే ఉమెన్ కట్ ఆఫ్ కావాలి అనుకుంటే ప్రతి కేటగిరీలో కూడా 10 మార్క్స్ తగ్గించుకోండి ఉమెన్ వాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఓపెన్ జనరల్ 180 నుంచి 185 అంటున్నాం కాబట్టి ఇక్కడ ఉమెన్కి సంబంధించి 170 నుంచి 175 ఉండే అవకాశం ఉంది మైనస్ 10 చేస్తే. అట్లా ఉమెన్ వాళ్ళు అట్లా చూసుకోండి కేటగిరీలకు సంబంధించి. అయితే ఇక్కడ ఇది పెట్టింది ఇదే కట్ ఆఫ్ ఫైనల్ అని కాదు, రేపు కీ వచ్చిన తర్వాత తగ్గే అవకాశం ఉంది 4-5 మార్క్స్. ఇంకా పెరిగే అవకాశం అయితే లేదు, తగ్గే అవకాశమే ఉంది. అయితే ఫైనల్కి వచ్చిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ మార్క్స్ రేంజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ ఉన్నట్టే. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే తర్వాత వచ్చే డిస్ట్రిక్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.